రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి కొంత వ్యక్తులు కొంతమంది వ్యక్తులను వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుక్షణం ప్రజలెందుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఏదో విధంగా దెబ్బతీయాలి ఎన్నో రకాలుగా ప్లాన్లు చేశారు. ప్రతి ఒక్కటి బయటపడుతూనే వచ్చినాయి. చాలామంది మిత్రులు ఆ ఏదో శివాజీ చెప్తున్నాడని అనుకున్నారు, కానీ ఈరోజు మీ అందరికి కూడా మీ కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది ప్రతి ఒక్క విషయం కూడా. ఇంత దుర్మార్గమా? ఏమిటి ప్రజలు చేసినటువంటి దుర్మార్గం? ఏమిటి, ఏం పాపం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? మీకు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే ఎన్కౌంటర్ చేయించేసండి. మాకెందుకు రాష్ట్ర 5 కోట్ల ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు మీ లక్ష్యం ఆయన్ని అంతం చేయటం, డైరెక్ట్గా చేస్తారు. మీరు తొందరలో మీరు ఆ పని కూడా చేయరు అనేటటువంటి ఆలోచన నాకైతే లేదు. ఏదో విధంగా అతన్ని మట్టు పెట్టాలనే ఆలోచన మీకు వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవడానికి ప్రజలు సమాయత్తం అవ్వాల్సింది. తప్పితే ఒక టార్గెట్ పెట్టిన తర్వాత ఎవరు కూడా ఆపలేరు దాన్ని. చాలా అసాసినేషన్లు మనం దేశంలో చూసాం, ప్రపంచంలో చూసాం. నిన్న ఉదయం నేను తిరుపతిలో ఇదే విషయం చెప్పాను మీ అందరికీ, చంద్రబాబు నాయుడు గారు స్టిల్ థ్రెట్లో ఉన్నారు అని. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం థ్రెట్లో ఉంది అని చెప్పాను. సాయంత్రానికి ఏం జరిగిందో మీరు చూశారు. ఈరోజు వచ్చినటువంటి ఉద్దేశం వేరే, మీడియా ఎప్పుడైతే అలర్ట్ అయిందో వారు యాంగిల్ మార్చారు. వాస్తవంగా ఇది ఈరోజు జరగాలనుకున్నటువంటి దాడులు కావండి. ఇవి డిసెంబర్లో మొదలు పెడదాం అనుకున్న దాడులు ఇవి. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి దుర్మార్గులు కొంతమంది, ఒక 4-5 ఢిల్లీలో కూర్చొని ఈ ముఖ్యమంత్రి జరగబోయే 4 రాష్ట్రాల ఎన్నికల్లో సైలెంట్గా కూర్చోడు, ఇతని దగ్గర భారీగా ధనం ఉంది అని చెప్పి ఈ రాష్ట్రానికి చెందిన ఒక మహిళామణి, మహాతల్లి, ఆ తర్వాత ఇంకొంతమంది మోడీ గారు లాంటి నిజాయితీ పరులు కలిసి రెచ్చగొట్టి పంపించినటువంటి వైనం ఇదంతా కూడా. ఏం సాధిస్తారు మీరు?